ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నాదన్యాహు ప్రపంచస్థాయిలో ఏ ఒక నాయకుడు ఫోన్ చేసినా కూడా ప్రస్తుతం నేను మీతో మాట్లాడలేను అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నాడు ఎందుకు అంటే టోటల్గా వీళ్ళ వార్ రూమ్ ఉంటుంది చూసారా అక్కడ మీటింగ్లు అంటే వీళ్ళు ఈరాన్ మీద దాడులు చేయబోతున్నారు అని గత రెండు రోజుల నుంచి మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ మరి ఈరాన్ వాళ్ళ వార్నింగ్ ఎలా ఉంది అంటే మేము పన్నెండు రోజులు వెయిట్ చేసాం అంటే ఇజ్రేల్ వాళ్ళు మీరు మా ఎంబెసీ మీద దాడులు చేశారు మా బిల్డింగ్ని కూల్చారు మేము పన్నెండు రోజులు మీకు హెచ్చరిక జారీ చేసి తరువాత మేము ఫోర్ డేస్ అన్నాము ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పి ప్రపంచ దేశంలో ఉండే నాయకులకు చెప్పాము తరువాత మీ మీద దాడులు చేశాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీరు రిటాలియేషన్ అని చెప్పి అంటే ప్రతీకారం అని చెప్పి ఒక్క బాంబు ఈరాన్ మీద పడినా కూడా వితిన్ సెకండ్స్ ఇజ్రాయేల్ మీద మా దాడులు ఎలా ఉంటాయి అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడు కనీ విని ఎరుగని అంటే ఇంతకుముందు ఎవరు చూడని ఆయుధాలను మేము వెలికి తీస్తాము ఏమిటండి ఆయుధాలు ఎవ్వరికి అర్థం కావడం లేదు మరి ఈరాన్ వైపు నుంచి హెచ్చరిక రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు భయపడ్డారా అంటే చూడండి ఎంత విచిత్రమైన ఒక వార్త అంటే మీకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయన ఈరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళు నీ ఎంబసీ మీద దాడులు చేశారు సరే కోపంతో నువ్వు కూడా ప్రతీకారం తీర్చుకున్నావు సో ఇక మీదట మళ్ళీ ఇజ్రాయిల్ మీద దాడులు చేసే ప్రయత్నాలు చెయ్యకు ఇదే విషయమే నేను నాదన్ యాహుకి కూడా చెప్తాను సో బెంజమిన్ నాదన్ యాహుతో ఏం చెప్తున్నాడు వాళ్ళు ఎన్నో మిసైల్స్ వాడారు ఏకంగా మూడు వందల మిజైల్స్ వాడామని అంటున్నారు ప్రతిదాన్ని కూడా నువ్వు ఆపగలిగేవు కదా నిజంగా అలా జరగలేదండి మీకు ప్రతి ఒక్క వార్తాపత్రికలో మీకు న్యూస్ ఛానల్స్లో చూశారంటే ఇజ్రేల్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఈరాన్ మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేశారు వాళ్ళు ఆకాశంలోనే వీళ్ళు బ్లాస్ట్ చేసేశారు ఇలాంటి వార్తలే వస్తున్నాయి కాదండి కొన్ని మిజైళ్ళు లిటరల్గా ఇజ్రేల్లో పడ్డాయి మీరు కావాలంటే డెప్త్గా చూస్తే ఫోటోలతో సహా బయటకు వస్తున్నాయి సో ఇవాళ బెంజమిన్ నాదన్యాహు గారికి జో బైడెన్ ఏం చెప్తున్నారు నువ్వే అంతిమ విజయాన్ని సాధించావు ఇక్కడతో ఈ విషయాన్ని మర్చిపో ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ఈరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేస్తున్నాడు అలాగే బెంజమిన్ యాహుకి ఫోన్ చేస్తున్నాడు ఏమిటి అంటే నిన్న మాట్లాడడం యాభై వేల మంది సైనికులు ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నారండి అంటే ఈరాన్కి తిక్క రేగి వీళ్ళు ఏమైనా చేయడం మొదలు పెట్టారా అనుకోండి మీరు ఒక అనండి అలాగే ఈరాక్ అనండి మీరు లెబనాన్ అనండి జార్డాన్ అనండి ఇక్కడ ఉండే మీకు వెస్ట్ దేశాల సైనికులు వాళ్ళ స్థావరాలు వాళ్ళ మిలిటరీ బేసెస్ అన్నీ కూడా మీకు మటాష్ అయిపోతాయి ధ్వంసం అయిపోతాయి అంటే ఈరాన్ ఈ పని చెయ్యగలదు కాబట్టి అమెరికా భయపడి ఒరే నాయన నువ్వు ఆవేశపడి ఇజ్రైల్ మీద ఇలాంటి దాడులు చెయ్యకు నువ్వు ప్రశాంతంగా ఉండు మేము ఇజ్రేల్తో మాట్లాడుతున్నామని చెప్పి అమెరికా వాడు చెప్తున్నాడు కానీ అమెరికా వాడి మాటను నమ్మే పరిస్థితుల్లో ఈరాన్ లేనే లేదండి ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఇలాంటి నాటకాలు ఆడడము ఫైనల్గా ఈరాన్ని వీళ్ళు మోసం చేయడం ఇది అమెరికా వాడు చేస్తూనే వస్తున్నాడు కాబట్టి ఈరాన్ ఏం చెప్తుంది నువ్వు ఏమైనా చెప్పు ఇజ్రాయేల్ వైపు నుంచి మా మీద ఒక చిన్నపాటి దాడి జరిగినా కూడా వితిన్ సెకండ్స్ ఇజ్రాయిల్ మీద ఒక చాలా పెద్ద యుద్ధము ఉంటుందని ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు ఇది ఎలా చెప్పాలి అంటే మీకు ఈరాన్కి రష్యా సహాయం ఉందా అంటే ఇవాళ మిడిల్ ఈస్ట్ వద్ద రష్యా యొక్క యుద్ధ నౌకలు ఉన్నాయండి కానీ ఇంతకు మించి వార్తలు ఏమిటి అంటే సిరియా ఉంది చూసారా సిరియా దగ్గర రష్యా వాళ్ళ ఎస్ త్రీ హండ్రెడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి వీటికి మించి అడ్వాన్స్డ్ ఎయిర్ సిస్టమ్స్ని ఇవాళ రష్యా వాళ్ళు ఈరాన్కి అంటే ముందే ఊహించారు ఇలాంటివి జరగబోతున్నాయి సిరియా దగ్గర పన్నెండేళ్ల పాటు సివిల్ వార్ అన్నప్పుడు నెక్స్ట్ ఇది ఈరాన్ దాకా కూడా రావచ్చు అని రష్యా వాళ్ళు ఊహించి ఈరాన్కి ఇవ్వాల్సిన మోస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్స్ అనండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనండి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చి ఉన్నారు ఇదే ఈరాన్ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు అంటే రష్యా వాళ్ళ సహాయము ఏ లెవెల్లో ఉందంటే పుతిన్ చెప్తున్నాడు డైరెక్ట్గా ఈరాన్ అధ్యక్షుడికి చెప్తున్నాడు ఫస్ట్ ఏమో యుక్రెయిన్ అనుకున్నాం యుక్రెయిన్ నాటోలో జాయిన్ అయితే మీకు నేను ఆపుతానని చెప్పి ఈ యుద్ధం మొదలైంది తరువాత అమెరికా అన్నాము నాటో అన్నాము ఏకంగా యాభై దేశాలతో నేను యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఇదంతా ఒక స్టడీ మెటీరియల్ ఈ యుద్ధాన్ని రష్యా ఎలా చేసింది ఈ మొత్తము నాలెడ్జ్ని నేను నీకు ఇస్తాను ఎవరికి ఈరాన్కి ఇస్తాను అని చెప్పి రష్యా వాళ్ళు మొత్తం టెక్నాలజీ కాదండి నాలెడ్జ్ని కూడా వార్ నాలెడ్జ్ని కూడా ఇవాళ ఈరాన్కి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి వార్తలు అంటే ఒక మహా యుద్ధము రాబోతుంది దానికి కావలసిన పూర్తిగా ఒక సన్నాహాలు అంటాము చూసారా దానిని ఈరాన్ ఇజ్రాయల్ వాళ్ళు ఇవ్వాలే ఒక డ్రెస్ రిహర్సల్ అంటారు చూసారా అలా చేసుకుంటున్నారు నువ్వా నేనా అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ అక్టోబర్ ఏడవ తారీఖు మీకు హమాస్ తీవ్రవాదులు దాడులు చేశారు మీకు ఇది మోజాదు ఫెయిల్యూర్ అని చెప్పి వార్తలు మోజాద్కి ఆరు నెలల క్రితమే ఇలా జరగబోతుందని తెలుసు అని చెప్పి వార్తలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనము ఎవరు మీరు నేను ఎవరు కూడా మోజాద్ గురించి మాట్లాడడం లేదు కానీ మొన్నటికి మొన్న వార్త ఏమిటి అంటే ఇజ్రేల్ పై రిటాలియేట్ చేస్తారని చెప్పి వార్తలు కానీ నిన్నటికి నిన్న లెబనాన్లో హిజుబుల్లాకి సంబంధించిన అతి ముఖ్యమైన ఇద్దరు నాయకులు ఒక డ్రోన్ అటాక్లో మరణించారు అని వార్త అంటే ఏంటి ఇజ్రేల్ మళ్ళీ మోజాద్ స్టైల్ అటాక్స్లోకి వచ్చేసారు కాజం సులైమానిని ఎలాగ బాగ్దాద్లో అమెరికా వాళ్ళు లేపేశారో అదే పద్ధతిలో ఇవాళ మోజాద్ వాళ్ళు సైలెంట్గా ఈరాన్కి ఎవరెవరు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఎలాంటి ఆయుధాలు ఉంటాయి వాళ్ళ స్థావరాలు ఎలా ఉంటాయి వీటిని గమనించి అక్కడికి వెళ్ళి ఏలేదండి ఈ కమాండర్ ఒక కార్లో వెళుతున్నాడు తన యొక్క పోస్ట్ దగ్గరికి వెళుతున్నాడు సడన్గా వెనక నుంచి ఒక డ్రోన్ వచ్చింది అక్కడికక్కడ ఈ కార్ పేలిపోయింది అతను హతమయ్యాడు సరిగ్గా ఇలాంటి ఒక అటాకే లెబనాన్లో ఇంకొక ప్రాంతంలో జరిగింది అంటే ఏంటి ఇలాగ మోజాదు వాళ్ళు మోజాదు ఏజెంట్లు ఒక్కొక్క దేశంలోకి వెళ్ళి ఈరాన్ యొక్క శత్రువులు లేపేస్తూ ఉంటారు ఇది వీళ్ళ ప్లాన్ ఇది నాకు అర్థమైన ప్లాన్ కానీ మీరు గమనించారనుకోండి ఈ రిపోర్ట్ అంతా కూడా రష్యా వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు వాళ్ళు ఈరాన్ ని అలర్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈరాన్ యొక్క ప్రాక్సీ ఉంది ఈ ప్రాక్సీ యొక్క నాయకుడిని ఇజ్రాయేల్ వాళ్ళు మోజాద్ వాళ్ళు లేపేశారు వెంటనే రష్యా వాళ్ళు ఈ రిపోర్ట్ని ఈరాన్ వాళ్ళకి ఇస్తారు అప్పుడు ఈరాన్ ఏం చేస్తుంది మా వాళ్లను నువ్వే ఇలా హతం చేస్తున్నావు నిన్ను విడిచిపెట్టను అని చెప్పి మా దగ్గర ఉండే అడ్వాన్స్డ్ ఆయుధాలను నీ మీద వాడుతాము అని అన్నారు అనుకోండి అప్పుడు ఇజ్రాయేల్ ఏం చేస్తుంది సో ఇదంతా ఏంటంటే ఒక అప్పటి ఓల్డ్ టాక్టిక్స్ అండి ఒకటి మాట్లాడము ఇంకోటి చెయ్యడము ఇది ఇవాళ ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా మీడియా మీడియా పూర్తిగా అనాలిసిస్ చేసి ఎక్కడ ఏం జరుగుతుంది ఈ క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఎవరు ఆధిపత్యంలో ఉన్నారు ఎవరు ఓడిపోతున్నారు అనాలిసిస్తో డేటాతో ప్రపంచం ముందు పెట్టడంతో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మోజాద్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది వెస్టర్న్ మీడియా ఇలాంటి కథనాలు రాస్తున్నారు జో బైడెన్ మాట్లాడము వెస్ట్రన్ మీడియానే రాస్తుంది మోజాద్ స్టైల్ అటాక్స్ ఈరాన్ మీద ఉంటుందని ఇది కూడా వెస్ట్రన్ మీడియానే రాస్తుంది అంటే ఏంటి అమెరికా వాళ్లే యుద్ధాన్ని ఆపాలి అంటారు అట్ ది సేమ్ టైం అమెరికా వాళ్ళే యుద్ధం యొక్క తీరుతెన్నులను ప్రపంచానికి చెప్తున్నారు ఇలాగ కన్ఫ్యూజ్ చేయడం ఈ కన్ఫ్యూషన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఇదంతా ఒక చెస్ గేమ్లా ఉందండి ఈరాన్ ఒక రకమైన స్ట్రాటజీ అంటే ఇజ్రాయేల్ ఇంకొక రకమైన స్ట్రాటజీ ఫైనల్గా యుద్ధము అంటూ స్టార్ట్ అయితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఒకవైపు రష్యా సపోర్టు ఇంకొక వైపు అమెరికా సపోర్టు అంతిమ విజయం ఎవరిది అనేది ఇంకొక రెండు రోజుల్లో ప్రపంచానికే తెలిసిపోతుందని చెప్పి ఇదే వెస్ట్రన్ మీడియానే మాట్లాడుతుంది మరి ఇలాంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు లెబనాన్లో ఇజ్రేల్లో ఈరాన్లో జరుగుతున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి ఆలోచించండి ఆలోచించి మీ కామెంట్స్ కూడా తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్